Good morning, fourth class students. Today we are going to the human body. Tick the answers and matching. Okay, these are the today's homework. Okay, textbook page number 127, workbook page number 80-81, answers page 129. Okay, look at the A part. The human body is made up of millions of tiny things called. The human body is made up of millions of tiny things called. Human body chinni chinni millions of things tho tayaravutundi antunaru. Tissues a, cells a, bones a, veedito tayaravutundi human body. Cells kada, okay, tick the round cells. Okay. Second, it controls just about everything we do. Ikkada it controls just about everything we do. Manam chese prati danini kuda control chesedi emiti ani adugutunnaru. Brain, head, eyes, ఏది కంట్రోల్ చేస్తుంది మన పనుల్ని మన ఆలోచనల్ని అన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఏంటి బ్రెయిన్ కదా ఆన్సర్ ఫస్ట్ వన్ టిక్ ద బ్రెయిన్ థర్డ్ వన్ అవర్ హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ డాష్ మజిల్స్ అవర్ హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ డాష్ మజిల్స్ మన హార్ట్ ఏ మజిల్స్తో తయారవుతుంది స్కెలిటల్ మజిల్సా స్మూత్ మజిల్సా కార్డియాక్ మజిల్సా స్కెల్టల్ అంటే స్కెల్టన్ దగ్గర ఉంటాయి స్మూత్ కాదు కాబట్టి ఏమిటి కార్డియాక్ మజిల్స్ ఓకే ద కార్డియాక్ మజిల్స్ నెక్స్ట్ వన్ ఫోర్త్ Which organs help to break down the food? Which organs help to break down the food? ఏ ఆర్గాన్స్ మన ఫుడ్ని బ్రేక్ చేస్తాయి అని అడుగుతున్నారు మౌత్ అండ్ టీత్ టంగ్ అండ్ టీత్ నన్ ఆఫ్ దెమ్ మనకి టంగ్ అనేది తినడంలో నమలడంలో ఉపయోగపడుతుంది కాబట్టి మౌత్ టీత్ సర్కిల్లో స్టిక్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏలో రిబ్ కేజ్ స్కల్ స్కెలిటల్ మజిల్స్ సెలైవా అని ఇచ్చారు బీలో ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ సపోర్ట్ ద స్కెలిటన్ హెల్ప్స్ టు సాఫ్ట్వేర్ ద ఫుడ్ ప్రొటెక్ట్స్ హార్ట్ అండ్ లంగ్స్ అని ఇచ్చారు వీటికి మనం మ్యాచ్ చేయాలి ఓకే ఏలో ఉన్న వాటిని బీలో ఉన్న వాటితో మ్యాచ్ చేయాలి రిబ్ కేజ్ ఏం చేస్తుంది ప్రొటెక్ట్స్ హార్ట్ అండ్ లంగ్స్ ఈ రిబ్ కేజ్ని ఆఖరి ఉన్న లాస్ట్ ఉన్న సెంటెన్స్తో మ్యాచ్ చేయండి నెక్స్ట్ స్కల్ ఏం చేస్తుంది స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ కదా ఫస్ట్ దానికి మ్యాచ్ చేయండి స్కెల్టల్ మజిల్స్ సపోర్ట్ ద స్కెల్టన్ కదా నెక్స్ట్ సెలైవా హెల్ప్స్ టు సాఫ్ట్వేర్ ద ఫుడ్ సాఫ్ట్గా అయ్యేందుకు ఉపయోగపడతాయి కదా ఓకే చక్కగా నీట్గా ఆన్సర్ స్పేస్ ఉంది కదా మీరు 129లో ఆన్సర్ స్పేస్ ఉంది కాబట్టి చూసుకొని ఒకసారి డౌట్ ఉంటే చక్కగా చదవండి అలాగే వర్క్బుక్ టెక్స్ట్ బుక్ కూడా ఫిల్ చేయండి బాగా చూడకుండా వచ్చిన తర్వాత రాసి చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ